యవ్వనంలోకి వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులు తోడుగా లేకపోతే వాళ్ళు ఎలా దారి తప్పుతారో చెప్పడానికి ఎగ్జాంపుల్ నేనే. నా తల్లిదండ్రులు వాళ్ళ స్వార్థానికి సుఖానికి గొడవపడి విడిపోయారు. నా ఫీలింగ్స్ పంచుకునే వాళ్లే లేక చాలా బాధపడ్డాను. అప్పుడు నా జీవితంలోకి ఒకడొచ్చాడు, వాణ్ణి నమ్మి ప్రేమించాను. దాన్ని వాడు అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేశాడు. ఆ షాక్ నుండి బయటకు వచ్చేలోపే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. జీవితం మీద విరక్తితో చనిపోవాలనుకున్నాను. అప్పుడు నన్ను కాపాడి ధైర్యం చెప్పి ఓదార్చాడు, రా నా రా. తను లేకుంటే ఈ స్టేజ్ మీదే కాదు, ఈ భూమి మీదే ఉండేదాన్ని కాదు. నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే ప్రాణం అది తెలుసుకుని తన ఫుల్ సపోర్ట్ అందించాడు మా అన్నయ్య. అప్పటి నుంచి బైక్స్ మీద చాలా డిజైన్స్ చేశాను, ఎక్స్పెరిమెంట్స్ చేశాను. నాతో రూప కూడా చేరింది. నేను రూప కలిసి డిజైన్ చేసిన బైక్ని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆటోమొబైల్ కంపెనీస్ ఇన్ ఇండియా టీవీఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దాంతో డబ్బు ఫేమ్ రెండూ దొరికాయి. వయసు అప్పటి వరకు ఉన్న బాల్యాన్ని మార్చే వయసు, మంచి చెడు తెలుసుకోలేని వయసు, అవసరం లేని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం కలిగించే వయసు. ఆ ఏజ్లో ఏది తప్పో ఏది ఒప్పో చెప్పే వ్యక్తి కావాలి. అప్పుడే జీవితంలో మనం ఏదైనా సాధించగలం. నన్ను ఫ్రెండ్లా గైడ్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చేట్టు చేసింది మా నాన్నగారు. My father is my role model. Because of him, I'm standing here. My father lanti manchi father prathi okkariki undalanede na aasha. I love you, Nanna. College lo manchi students maatrame baagupadtaru, చెడ్డవాళ్లు పాడైపోతారనేది అందరి అభిప్రాయం. కానీ అప్పుడు చెడ్డవాడనిపించుకున్న ఓ స్టూడెంట్ మారి సక్సెస్ సాధించాడు అంటే మీరు నమ్ముతారా? చిన్నప్పుడు రోబోలంటే నాకు చాలా ఇష్టం. అది నాకు యూత్లో సూపర్ మ్యాన్ ఇమేజ్తో పాటు అహంకారం కూడా ఇచ్చింది. కాలేజ్ డేస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నా జీవితాన్నే మార్చేసింది. మళ్ళీ తప్పు చేయకూడదని డిసైడ్ అయ్యాను. రోబోల మీద రీసెర్చ్ చేశాను, సక్సెస్ సాధించాను. జపాన్లో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అందరికీ చెప్పేది ఒకటే, బీ గుడ్, డూ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వీళ్ళందరికీ సన్మానం చేస్తుంది. వీళ్ళని చూసి మీరు వీళ్ళ కావాలని. కానీ నేను ఇక్కడికి మాట్లాడడానికి వచ్చింది నాలాగెవరు కాకూడదని చెప్పడానికి. ఎవరైనా సరే చదువుకునే వయసులో చదువుకోవాలి, ప్రేమించే వయసులో ప్రేమించాలి. చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరిగితే జీవితం నాశనం అయిపోతుండడానికి నేనే సాక్షి. మా అమ్మ నాన్న నేను బాగా చదువుకోవాలని ఎంతో ఆశపడ్డారు, కలలు కన్నారు, కష్టపడ్డారు. కానీ నేను అవేవి పట్టించుకోలే. ప్రేమ ప్రేమ అంటూ పిచ్చోళ్ళ అమ్మాయి చుట్టూ తిరిగి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. దానికి నేను అమ్మాయిని బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే తనది ప్రేమించే వయసు కాదు. వాళ్ళ అమ్మ నాన్న చెప్తే అర్థం చేసుకుంది, కానీ నేను మాత్రం ఎవ్వరు చెప్పినా అర్థం చేసుకోలే. మళ్ళీ ఇంకో అమ్మాయి చుట్టూ తిరిగాను. తను నన్ను కాదంది, ఎందుకంటే లైఫ్ ఇంపార్టెన్స్ తెలియని నా ప్రేమకి విలువే లేదు గనక. అసలు అది ప్రేమే కాదు గనక. విద్యాబుద్ధులు నేర్పిన ఈ కాలేజ్కి ద్రోహం చేశాను.
నన్ను కనిపించిన మా అమ్మ నాన్నలకి ద్రోహం చేశాను. చివరికి నాకు నేనే ద్రోహం చేసుకున్నాను. దయచేసి ఎవరు నాలా కాకండి ప్లీజ్. మా అమ్మ నేను పెద్ద ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలు కాదు, కనీసం ఓ టెండర్ అయితే చాలనుకున్నారు మా నాన్న. ఆఖరికి నేను ఏది కాలేకపోయాను. అమ్మా నాన్న వీళ్ళందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎంత కష్టపడైనా మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. అన్నా నన్ను క్షమించండి నాన్న, క్షమించండి ప్లీజ్. వాణ్ణి ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. వాడు కూడా లైఫ్లో బాగా సెటిల్ అయి ఉంటాడు అనుకున్నాను. ఆ రోజు మనం వాడిని వదిలి వెళ్లకుండా ఉండాల్సిందిరా. ఇదంతా అయిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను కలవడానికి వచ్చారు. అచీవ్ చేయడానికి డబ్బు అక్కర్లేదురా, సంకల్పం ఉంటే చాలు. వయసు ముఖ్యం కాదురా. ఆల్ ది బెస్ట్ సిద్ధు. ఆల్ ది బెస్ట్. నువ్వు చెప్పాలనుకున్న ఐ లవ్ యు అనే మాట వినడానికి నేను ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తూనే ఉంటా. జీవితంలో అంతా అయిపోయింది అనుకున్న నాకు వాళ్ళ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. నేను ఏదైనా సాధించగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ క్షణమే డిసైడ్ చేసుకున్నాను, ఏదో ఒకటి సాధించి తీరతాను.